दीन मुझे भारत राज केसबोना केस लास् मन भारत राज पार्लमेंट कावं यायस्था डिस्प्यूट ये विधा विश्लेषण गोलकनाथ वर्सेस स्टेट आफ् यूपी के जी आ रोज प्रधान आ रोज पार्लमेंट की ज्युडीशियर की गोड़ पार्लमेंटे गोप ज्युडीशियर गोप अने विषय में ज्युडीशियर गोप गोलकनाथ वर्सेस स्टेट आफ् यूपी जरूरी तरह केशवानंद भारत वर्सेस स्टेट आफ् केरला रेकी डिस्प्यूट जैसे ఖచ్చితంగా రాజ్యం వైపే నిలబడింది న్యాయ భారత రాజ్యం వైపే అంటే పార్లమెంట్ లోనే దీనికి ఉదాహరణ 1971 లో ఇందిరా గాంధీ జమీందారు విధానం రద్దు చేసిన విధానం భారత ప్రజలందరికీ తెలుసు అలాగే చాలా కేసులు చెప్పుకుంటా పోతే ఇవాళ భారత రాజ్యాంగంలో నేను ఒకటి అడుగుతానో ప్రాథమిక హక్కులుగా ఉల్లంఘన ఎవరు చేసినా కూడా ఉల్లంఘనే ఆర్టికల్ 14 గానివ్వండి ఆర్టికల్ 19 గానివ్వండి ఆర్టికల్ 21 గానివ్వండి ఒకటి అడుగుతున్నాను ఈ వేదిక మీద నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరపున భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లోంచి ఆర్టికల్ 14 స్వేచ్ఛ ఆర్టికల్ 14 అంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా అంటే అందరి వ్యక్తులకు సమానమైన అవకాశం ఈ రాజ్యాంగంలో కొంతమంది ఎందుకండి త్వరగా ఆటలు తెచ్చుకున్నారు పేదలకి అసలు పేదలకి కోర్టు అంటేనే భయపడుతున్నారు లాయర్లకు ఫీజు ఇవ్వాలి లేకపోతే కోర్టులు డబ్బులు అవుతాయి వీళ్ళ పేదలకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఆర్టికల్ 14 ఎంతవరకు అమలు అవుతుంది ఆర్టికల్ 19 స్వేచ్ఛగా మాట్లాడే హక్కు చాలా క్లియర్ గా చెప్పారు ఈ దేశంలో మనకి అదే రాచరికం అయితే వెంటనే స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేకపోతే ఇమీడియట్లీ దే ఆర్ గోయింగ్ ఆన్ హ్యాంగింగ్ బట్ వెరాస్ ఇన్ ఇండియన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19 లో స్వేచ్ఛ సమానత్వం పర్టికులర్ చెప్పారు ఆర్టికల్ 21 జీవించే హక్కు ప్రతి వ్యక్తికి ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి జీవించే హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది కానీ ఇతరులని నిందించకుండా ఇతరులను ఇబ్బంది కలగకుండా అదే సుప్రీంకోర్టు 2013 లో సహేతుకమైన విమర్శ ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి సహేతుకమైన విమర్శ ఏమంది అది వ్యక్తుల మీద కానివ్వండి వ్యవస్థల మీద కానివ్వండి లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు న్యాయాధిపతుల మీద కానీ చేయమని చెప్పింది కానీ ఎక్కడా కూడా వచ్చినప్పుడు చాలా క్లారిటీ చెప్పింది 2013 సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఈ విధంగా మనం చెప్పుకుంటా అసలు మెయిన్ విషయం వచ్చినట్లేదే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చాలా క్లారిటీ చెప్పారు మీకు ఒకే వాక్యంలో చెప్తా ఉన్నాను ఆయన 6 పేజీలు లేఖ రాశారు 6/10/2020 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఏదైతే ఏసీబీ కేసులో నా రాష్ట్ర ప్రభుత్వం వెళుతూ ఉంటే వెంటనే హైకోర్టు గ్యాగాడేయడం తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం తర్వాత మాకు కొంచెం అనుమానాస్పదమైన అవకాశాలున్నాయి నా గవర్నమెంట్ నడవనీయకుండా అలాగే ఏదైతే మేము సంక్షేమ పథకాలు పెట్టకుండా వాడికి అడ్డొస్తున్న పరిస్థితులు అలాగే జరుగుతున్న పరిణామాలు ఇంకా ఆయన రాసిన దాంట్లో ఏంటంటే భారత రాజ్యాంగ బద్ధుడే ఉన్నాను నేను న్యాయ వ్యవస్థని అన్ని మిగతా వ్యవస్థల కన్నా చాలా గౌరవం చూసుకుంటానని చాలా స్పష్టంగా రాశారు మరొక విషయం ఏంటంటే ఆయన చెబుతూ అసలు వీటన్నిటికీ కూడా ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి వెనకున్నాడేమో అని అనుమానం వ్యక్తం చేస్తూ వీటన్నిటి మీద నాకు విశ్లేషించకావాలి అని ఈ రోజు వరకు 73 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మరి చేయని సాహసం మరి వ్యవస్థలో మనం మొట్టమొదటిసారిగా విశ్లేషణ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇటీవల మీరు ఒక సర్వే ప్రకారం జరిగినట్లయితే భారతదేశంలో ద థర్డ్ ర్యాంక్ గోస్ టు ద సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ద ఫస్ట్ ప్లేస్ గోస్ టు ద సీఎం కేరళ విజయరాఘవన్ సెకండ్ ప్లేస్ గోస్ టు ది తమిళనాడు పళనిస్వామి మూడో ప్లేస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి అలాంటి సంక్షేమ పథకాలు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సుప్రీంకోర్టు తలుపు తట్టి అయ్యా తమకు జరుగుతున్నాయని అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి ఇక్కడ విషయం రహస్యంగా చెప్పాలా లేకపోతే ఓపెన్ చేశారా అనేది కొంత ఇటీవల కూడా జరుగుతున్న సంఘర్షణ మేధావులందరూ కూడా వీటి మీద చర్చ గోష్ఠి పెట్టారు తర్వాత మీరు ఇటీవల గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసిన తర్వాత దేశంలో ప్రకంపనలు మోగినాయి దానిలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులైన గంగూలీ కానివ్వండి తర్వాత వచ్చిన జస్టిస్ ఫార్మర్ జస్టిస్ కృష్ణమోహన్ గారు కానివ్వండి రెడ్డప్ప గారు కానివ్వండి కొంతమంది న్యాయ నిపుణులు న్యాయమూర్తులు జగన్మోహన్ రెడ్డి గారు రాసిన సరైన విషయమే అని చెప్పారు అయితే భారతదేశంలో ఇటీవల కాలంలో మన అసలు కోర్టుల మీద ఎవరైనా లేఖ రాశారంటే మరొక విషయం చెప్పదలుచుకున్నాను ఇదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దామోదర సంజీవయ్య గారు 1961 లో అప్పటి రాష్ట్ర న్యాయమూర్తి అయిన చంద్రారెడ్డి గారి మీద 1961 లో ఆయన వల్ల అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆయన మీద చర్య తీసుకోమని చెప్తే తర్వాత ఆయన మద్రాస్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది 1964 లో చేశారు అంటే 3 ఏళ్లు ఏదైనా ఒక రిజల్ట్ వచ్చింది నౌ వీఆర్ అవైటింగ్ ఫర్ దట్ సీజే గారి ద్వారా ఏం రావాలనేది మనం
జరుగుతాను అయితే ముఖ్యంగా చంద్రబాబు గారి విషయం ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే చంద్రబాబు గారు రాజ్యాంగ వ్యవస్థల్లో ఫోర్త్ ఎస్టేట్ ను కూడా మెయింటైన్ చేస్తూ ప్రశ్న కూడా కొంతమంది తమకు అనుకూలమైన పత్రికల ద్వారా సత్యాన్ని అసత్యం చేస్తా ఉన్నారు అయితే మేము ప్రత్యేకంగా ఈ విషయం గురించి చెప్పట్లేదు ఇటీవల వచ్చిన వ్యాసాల ద్వారా గానివ్వండి ఇటీవల మీరు గమనించినట్లయితే ఇదే రాష్ట్రంలో ఫార్మర్ చీఫ్ జస్టిస్ గా చేసిన బిఎస్ఎస్ స్వామి అనే ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ వ్యక్తి ఇది ఈ రాష్ట్రంలో ఒక సీనియర్ న్యాయమూర్తి గారికి చంద్రబాబు గారికి ఏ విధంగా సన్నిహిత సంబంధాలని ఆయన ఒక బుక్ రాశారండి ద బుక్ నేమ్ ఇస్ క్యాస్ట్ అండ్ క్యాప్చర్ ఇన్ ఏపీ జ్యుడిషియరీ క్యాస్ట్ అండ్ క్యాప్చర్ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ఏదైతే న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారికి చంద్రబాబుకు ఉన్న సన్నిహిత సంబంధం ఆయన స్పష్టంగా చెప్పేశారు దాంట్లో న్యాయ వ్యవస్థలో కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి అనే పరిస్థితుల్లో ఇవాళ మనం రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ప్రత్యేకం చెప్పుకోవాలి రాజ్యాంగాన్ని ఖచ్చితంగా వ్యక్తులు అశాశ్వతము వ్యవస్థ శాశ్వతం అనే విషయం ఆయన చాలా స్పష్టంగా చెప్పారు చిన్న చిన్న అతలాకు చిన్న చిన్న లూప్ హోల్స్ ఉన్న అవన్నీ చూసుకొని ముందు రైలు అనే విషయంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు అయితే ఇదే దేశంలో గతంలో కూడా ఈ దేశంలో న్యాయమూర్తుల మీద అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి జస్టిస్ వి రామస్వామి ఫ్రమ్ తమిళనాడు ఆయన మీద కూడా సుప్రీంకోర్టులో అభిశంసన చేసినట్లయితే అప్పుడు కూడా అయితే ఒక న్యాయమూర్తుల మీద లోక్సభలో అయితే 100 మంది రాజ్యసభలో అయితే 50 మంది తీసుకొని 2/3 మెజార్టీ ఉంది కాబట్టి ఆ విషయం గురించి అప్రస్తుతం మనం ఏదైతే చంద్రబాబు నాయుడు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఏ విధంగా జరుగుతున్న విషయం మన చెప్పడం ఒక ప్రధాన ఉద్దేశం అయితే ఈ మీడియా సందర్భంగా కూడా ప్రత్యేకంగా మీకు విన్నవిస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిదో ఆయన ఏ విధంగా 40 సంవత్సరాలు తన రాజకీయ అనుభవంతో కానివ్వండి తను చేసిన సీఎంగా చేసిన 17 సంవత్సరాలు కాలేను కావండి చాలా కుటిలత్వంతో తను ముఖ్యమంత్రి కాకపోతే ఎవరో ముఖ్యమంత్రి కాకూడదు తన స్వార్థం కోసం తన కుమారుని యొక్క భవిష్యత్తు కోసం ఇవాళ 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు తాకట్టు పెట్టారు దాని ఉదాహరణ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఆయన మరణానికి కారకులైతే ఆయన మీద కేసు ఉండదు రెండోది ఆయన మీద లక్ష్మీపార్వతి గారు 2010లో ఆయన మీద అవినీతి కేసులు పెడితే దాన్ని స్టే తెచ్చుకుంటాడు ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద 27 కేసులు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి ఆయన ఎక్కడైపోయినా కూడా బెయిల్ తెచ్చుకోడండి ఆయన అన్ని స్టే 27 కేసులు ఓటుకుని ఓటుకేస్తూ సహా స్టే ఆయన మొత్తం ఉన్నాయి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకి ఈక్వల్ గా ఉన్నా కూడా అవన్నీ కూడా ప్రజలే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి అలాగే వీటి మీద వాడి అన్ని కూడా తీర్చుకోమని కోర్టు వారు చెప్పారు దీని ప్రధాన కారణం 2018లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ దేశంలో 4896 కేసులు ప్రజాప్రతి మీద ఉన్నాయి అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి 137 తెలంగాణలో 147 కేసులు ప్రస్తుతం ప్రజాప్రతి మీద పెండింగ్ లోనే అవి తింది 1 ఇయర్లో మీరు క్లియర్ చేయండి అనగా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అది క్రమేణ దట్ ఈస్ గోస్ టు ది జ్యుడిషియరీ జ్యుడిషియరీ ఏం చేయాలో కోర్టులు ఏం చేయాలో కోర్టు ద్వారా నిర్ణయించుకోవాలి కానీ ఈ మధ్యకాలంలో అసత్య ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తనకు అనుకూలమైన మీడియా పేరు అయితే నేను చెప్పను అందరికీ తెలుసు ఓ సత్యాన్ని అసత్య చేయటం హైకోర్టు ఒక ఆర్డర్ ఇస్తే దాన్ని నేను వేరే విధంగా చిత్రీకరించడం రీసెంట్ గా ప్రతిరోజు జరుగుతున్న అవాస్తవాలని వాస్తవాలు చేయటం మరి గొప్ప మహనీయుడు ఎన్టీ రామారావు వెన్నుపోటుతో పాటు ఆయన యొక్క రాజకీయ జీవితాన్ని కూడా భస్మీపట్నం చేసిన సంఘటన చంద్రబాబు నాయుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కక్ష కట్టాడు 85% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటే మరి ఇవాళ కక్ష కట్టి ఆయన ఈ ప్రభుత్వాన్ని అతలాకుతలం చేయడానికి అనేక వ్యవస్థలని న్యాయ వ్యవస్థని రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ అడ్డుపెట్టుకుని మొత్తం సర్వనాశం చేయడం ప్రధాన కారణం తన కుమారుని భవిష్యత్తు కోసం నేను ఈ వేదిక నుంచి ఒక్కడు అడుగుతున్నాను నారా లోకేష్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే సమకాలికులు కదా దగ్గర ఒకే ఇది కదా రేపు ఆంధ్రప్రదేశ్ మా నెత్తి మీద రుద్దడానికి ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం లేకుండా ఎఫిషియన్సీ లేకుండా ఎలా రుద్దుతారు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓట్లేసుకుని హక్కుంది ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు చేయాలి కానీ అధికారం ఇచ్చినాక చూడండి కేవలం 1 సంవత్సరాల 16 నెలల్లోనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేక కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు ఇటీవల బడుగు సహాయం ఎస్సీ ఎస్టీలకి బీసీలకి అండి ఈ రాష్ట్రంలో 55% ఉన్న బీసీలకి 73 స్వతంత్ర దేశాల భారతదేశ చరిత్రలో 139 కులాలు ఉంటే 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్కళ్ళకి దానికి ఐడెంటిఫికేషన్ ఇచ్చాడు అదే బీసీ అంటే కొన్ని కులాలకి అసలు పేరు కూడా చెప్పలేను ఎందుకంటే బీసీ కమ్యూనిటీ బాగా తెలుసు ఐఎమ్ బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ నా వేదిక మీద ఉన్నవాళ్ళు కూడా మేమంతా కూడా దళిత సామాన్య దీని నుంచే కానీ ఈ వర్గాలకు దూరం చేయడానికి చాలా కుట్ర పంపుతున్నారు అవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు మేధావులు గమనిస్తున్నారు
ప్రజలకు వాస్తవం తెలియజేయాలని వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. యాక్చువల్ గా రేపటి నుంచి అయితే 6-16 నుంచి కూడా జగన్ అన్న కార్యక్రమాలు ఉన్నాయి, కానీ వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు తెలియకుండా ఎలాగో చేయటం పద్ధతి కాదని మేము చెప్పాం. అయితే ఇటీవల మీరు మొన్న 2/10/2020 అడ్వకేట్ జనరల్ గారికి ఒక లేఖ రాయటం జరిగింది. అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఏమని రాశారంటే, కంటెంట్ రావస్తుంది గారా సీఎం గారి మీద అని. ఆయన ఒకటే అన్నాడు అటార్నీ జనరల్ వేణుగోపాల్ గారు, అయ్యా కంటెంప్ట్ అనేది ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి తెలుసు, భారతదేశం మొత్తానికి తెలుసు, ఇది నా పరిధిలో లేదు, సీజే గారి పరిధిలో ఉంది, మీరు వీటి గురించి నాకు రాయాల్సిన అవసరం లేదు అంటే ఎల్లో మీడియా దాన్ని వేరే విధంగా చిత్రీకరించి ప్రజలకి వాస్తవాలను చెప్పకుండా అవాస్తవాలను బయటపెట్టి ప్రజల యొక్క మనసులను చెడగొట్టడంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇవాళ ఈ వేదిక మీద ఒకటి చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రజల నైతిక మద్దతు మన జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం, ఖచ్చితంగా మేము ఆయన వెంటే ఉంటాం. ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ళకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమాల్లో ఏదైనా టీడీపీని అడ్డుపెట్టాడు ఆయన, ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం పేద పిల్లలకి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మొత్తానికి ఇంజనీర్లు చదువుతున్నారు, డాక్టర్లు చదువుతున్నారు, ఎక్కడైనా మీరు మీ ఆత్మని ఒక్కసారి సోల్ని క్వశ్చన్ చేసుకోండి. పార్టీలు ఇవాళ పార్టీ వ్యవస్థలో ఉన్నది ఎంతవరకు మంచి చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, ఏ విధంగా మనం ముందుకెళ్తున్నాం, ఏ విధంగా ఆయన యొక్క మంచి చేస్తున్నాడు అనే విషయాన్ని పెట్టకుండా ఆయన వ్యక్తిత్వానికి ఒకే ఒక మాట చెప్తా వెళ్తున్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇవాళ నరేంద్ర మోడీ గారు తన బీజేపీ ముఖ్యమంత్రితో కూడా ఎప్పుడు 15 నిమిషాలు ఎరగరు, కానీ ఒకసారి 2019 సంక్షేమం కోసం ఏర్పాటు చేయలేకున్నారు. కాబట్టి ఈ వేదిక ద్వారా మేము అవే చెప్పదలుచుకున్నాము. ఇవాళ చివరిగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ డిమాండ్స్ ఏంటంటే, ఏదైతే ఏసీబీ కేసు ఉందో, ఏదైతే ఇటీవల వాళ్ళ దమ్మాలపాటి శ్రీనివాస్ గారి మీద పెట్టారో వాళ్ళని ఇమీడియట్లీ ఎంక్వైరీ చేయాలి, ఆ పరంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. రెండోది సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా చేయాలి. రాష్ట్రంలో ఆర్టికల్ 14 అనేది నేను ఇందాక చెప్పాను, రాష్ట్రంలో పేదవాడికి ఒక న్యాయం ధనికుడికి ఒక న్యాయం కాదు, భారత రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మరి సుప్రీంకోర్టు ఇమీడియట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి. తర్వాత తదుపరి ఏదైతే ఇన్సైడర్ ల్యాండ్ స్కామ్ అని చెప్పామో, టీడీపీ పార్టీ తన అనుచరులు తన బంధువులు తన యొక్క బినామీలు తన పార్టీలో ఉన్న వాళ్ళందరూ సుమారు 100,000 కోట్ల స్కాము, ఇవాళ అక్కడ దళిత పేద మహిళలు బీసీలు తగ్గించలేకపోతున్న భూములు వెనక్కిచ్చేయండి, అమరావతి క్యాపిటలా లేదా పక్కన పెట్టండి, పేదలందరూ ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఎంత ఆక్రమణ చేస్తున్నారండి సహోదరులు, మేము టీవీలో చూస్తా ఉన్నాం, ఎంత బాధాకరమైన విషయం, 1,00,000 రూపాయలు మీరు తీసుకొని వాళ్ళకి ఎకరాకి 100,000 రూపాయలు ఇస్తారా, ఎంత దారుణం అండి, వ్యవస్థను అడ్డం పెట్టుకుని సబ్ రిజిస్ట్రాలను అడ్డం పెట్టుకుని ఎంఆర్ఓలను అడ్డం పెట్టుకుని పేదలు ఇంకెప్పుడు వస్తారండి, సమానత్వం కోసం పోరాడి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు ఎప్పుడు మనం నెరవేరుస్తాం. కాబట్టి దీన్ని ఇంకోసారి గమనించాల్సిన విషయం ఉంది. ఇంకోటి రాజధానుల్లో దళితుల ఓట ఖచ్చితంగా ఇవ్వాలి, ఎవరికైతే బలవంతంగా లాక్కున్నారో అవన్నీ వెనక్కివ్వండి, ఆ ప్రకారంగా అక్కడ న్యాయం జరిగింది. అలాగే ఏదైతే ఈ వేదిక మీద నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సీజేఐకి లేఖ వేశారు, దానిపై కూడా త్వరితగతి విచారణ జరిపి వాటన్నిటికీ రాజ్యాంగ బద్దులే ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫున మరొకసారి మీకు అభ్యర్థన తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అడ్వకేట్స్